తక్కువగా ఉన్నప్పుడు ఎల్లిపాయలు అవైలబుల్గా లేనప్పుడు అల్లాన్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక అల్లాన్ని మనం వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసి వీటిని క్లీన్ చేసి వీటి పైన ఉన్న పీల్ను తీసివేయాలి. పీల్ తీసేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జారీలో వేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ నేను మిక్సీ చేసి ఉంచాను, దాన్ని మీకు చూపెడతాను ఒకసారి. ఈ అల్లం పేస్ట్ ఇదిగో నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను, ఓన్లీ అల్లమే. నాకు ఎల్లిపాయలు అవైలబుల్గా లేవు కాబట్టి ఎల్లిపాయలు తీసుకోలేదు, ఓన్లీ అల్లం మాత్రమే మిక్సీ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా ఇదిగో ఒక లెమన్, నెక్స్ట్ వచ్చేది సాల్ట్. ఇక రెండు మిక్సీ చేసేటప్పుడు ఈ యొక్క అల్లంలో పిండేసి మనం మిక్సీ చేయాలి. చేసినప్పుడు ఈ విధంగా పేస్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క అల్లం మనకు 6 మంత్ వరకు స్టోర్ అయి ఉంటుంది కాబట్టి మనకు మళ్ళీ ఎప్పుడైనా ఎల్లిపాయలు అవైలబుల్గా ఉన్నప్పుడు వాటిని మళ్ళీ ఇందులో వేసి మిక్స్ చేసుకున్నప్పుడు మీకు అల్లం 6 మంత్ కానీ 8 మంత్ వరకు అయినా నిల్వ ఉంటుంది. ఓన్లీ ఇది అల్లం మాత్రమే నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా వీలైతే ఒకసారి ట్రై చేయండి. ఈ యొక్క అల్లం పేస్ట్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నట్టయితే 6 నుండి 8 మంత్ వరకైనా అది చాలా బాగానే ఉంటుంది. మనకు ఎల్లిపాయలు మన దగ్గర ఉన్నప్పుడు వాటిని కూడా రెండు కలిపి మిక్స్ చేసుకొని మన వంటల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ యొక్క వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.